కుప్పంలో కార్యకర్తలతో సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, కోడండ రామస్వామి దేవాలయం ఉంది, ఆ దేవాలయం ఎప్పుడూ జమీందారులు కట్టిన దేవాలయం, దాన్ని బాగు చేయాలని పునరుద్ధరించాలని కోరారు. తప్పకుండా కోదండ రామస్వామి దేవాలయాన్ని బాగు చేసే బాధ్యత ఎంతైనా పర్వాలేదు. రాజమగూరులో మీరందరూ ఆనందించే విధంగా ఆ కార్యక్రమం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇక్కడనే ఈ రోడ్డు కూడా కోలార్ నుంచి ఏది కేజీఎఫ్ నుంచి కుప్పానికి 4 లేన్ రోడ్డు, 3 లేన్ డబుల్ రోడ్డు రావాలి. ఎందుకంటే అన్ని వచ్చాయి. మళ్లీ నేను హామీ ఇస్తున్నా, అది కూడా పూర్తి చేసి నేరుగా రామన్న రాళ్లపల్లి గూడలో కాకుండా బైపాస్ రోడ్డు వేసి తప్పకుండా అదే కాదు, ఇక్కడ నుంచి నేరుగా కుప్పం పోవాలంటే 5 కిలోమీటర్లు నెళ్లే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్డు కూడా కనెక్టివిటీ చూపించే పరిస్థితి నాది అని చెప్పి నేను ఇదే కాకుండా ఇంకా ఏ పనులైతే పెండింగ్ ఉన్నాయో ఎప్పటి నుంచో మీకు కోరిక ఉంది. రాళ్లపదుగురు ఒక మండల కేంద్రంగా చేస్తే తొందరలోనే శుభవార్త మీరు ఇంటారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా మనం చేసుకుందాం. మొన్నే ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాను, చూశారా మీరు? ఏమమ్మా ఆడబిడ్డలు విన్నారా? అందరికి చెప్పారా మీరు? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఆడబిడ్డలకి నెలకు 1500 రూపాయలు ఇస్తా. ఇంట్లో ముగ్గురు పిల్లలంటే ఆడవాళ్ళకి అమ్మడని దగా చేశారు నాన్న పుట్టి పెట్టి. కానీ ఎంతమంది పిల్లలు ఒకరికే ఇస్తారంటాడు. భవిష్యత్తులో ఎంతమంది పిల్లలున్నా మీ పిల్లల్ని చదివించడానికి తల్లికి బంధనం కింద మీకు ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. ముగ్గురు పిల్లలుంటే 3 15 వేలు ఇస్తారని చెప్పుకోవడానికి. ఆడపిల్లలు ఎక్కడన్నా బయట పోవాలంటే ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో వల్ల ఇంటికి వచ్చే సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా దగా చేసే పరిస్థితికి వచ్చాడు బాధుడే. ఇంకా బాధపడే ఉన్నారు. అందుకే నేను చెప్పాను 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఉచితంగా తిరుగు బాధుడు. ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని మళ్ళా కోలుకోకుండా చేస్తామని గట్టిగా చెప్పాలి. యువత ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయా? జాబు రావాలంటే అది ఒకటే మార్గం. మళ్ళీ మనం వస్తే తప్ప ఏ తమ్ముడికి ఉద్యోగం రాదు. ఇచ్చాడా జనవరి నెలలో క్యాలెండర్ వచ్చిందా? పెట్టాడా క్యాలెండర్? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడా ముఖ్యమంత్రి? మటన్ కొట్లు ఇస్తానన్నాడు, చికెన్ కొట్టు ఒకటి, ఫిష్ మార్ట్ ఒకటి, ఇట్లు ఇస్తానంటాడు. అదే ఐటీలో నేను ఉద్యోగాలు ఇచ్చాను, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాను. ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నా, యువత 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే అదే కాదు, పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత కూడా నాది. ఇంకో పక్క చదువుకున్న పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఆధారపడకుండా 3000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి కూడా నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రిని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి ఇచ్చాం, ఎందుకు తీసేసామో సమాధానం చెప్పమని అడుగుతున్న చెప్పడి ముఖ్యమంత్రి. వెనుకబడిన వర్గాల కోసం ఒక కమిషన్ వేస్తాం. అదే మరి ఇంకొక మాట చెప్పాను, ఏదైతే సంపద సృష్టించడానికి P3 మోడల్ తో సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు వాడే సెల్ ఫోన్లన్నీ చూస్తామంటే తమ్ముళ్ళు మనిషికి ఒక సెల్ ఫోన్ పట్టుకున్నాడు 27 కొడుకు ఆ సెల్ ఫోన్ ఉందా?
ఎవరు తెచ్చారు దీనికి కారణం? ఆ రోజు నేను ఇచ్చిన రిపోర్ట్ దేశానికి ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్ రావాలని సెల్ ఫోన్ అందరికి అందుబాటులో ఉండాలని ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఈ రోజు దేశంలో ప్రపంచంలోని అగ్ర స్థానంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం, అవినీతిలో కూరకపోయింది. మన నియోజకవర్గంలో తమ్ముళ్ళలో రాళ్లున్నాయి, గ్రనైట్ కుప్పం గ్రనైట్ రాష్ట్రంలోనే చాలా పాపులర్ గా ఉంటే ఎంత దోపిడీ చేస్తారో చూశారు కదా మీరు. కుప్పం గ్రనైట్ దొంగలు దోచుకుంటే నేనే వెళ్ళాను, ఎక్కడైనా చెప్పి అడ్డుపడ్డాను. కానీ బుద్ధి రాలా, ఇంకా దోచుకుంటూనే ఉన్నారు. కట్టిస్తా నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా దోచుకున్నాడు కాబట్టి కట్టిస్తే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. నిన్నే కేంద్ర మంత్రులు కూడా వచ్చారు, బీజేపీ పార్టీ అధ్యక్షుడే చెప్పాడు ఇంత అవినీతి పరుడు ఇంత దుర్మార్గుడు ఎవరు లేరని. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ చెప్పాడు. నేను అడుగుతున్నా వారందరినీ, మీరు అవన్నీ చెప్పారు, యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నా. తమ్ముళ్ళు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాధనాన్ని అప్పలంగా దోచేశారు, దోపిడీ చేశారు, విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నారు. నిన్న మొన్న 2000 రూపాయలు రద్దు చేస్తే తేలు కొట్టిన దొంగల మాడిగా ఆ 2000 రూపాయలు బ్రాండీ షాపుల్లో మార్చుకుంటున్నారంటే ఏమన్నారో తమ్ముళ్ళు. అందుకే నేను అన్నాను 2000 రూపాయలు రద్దు చేయండి, 500 రద్దు చేయండి. ఈ దొంగలు అప్పుడు డబ్బులు పెట్టుకునే మార్గం పోతుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నా జీవితంలో సంపద సృష్టించేది పెద్దవాళ్ళకి ఇవ్వడానికి కాదు, ఈ పేదవాళ్ళని ధనికుడిగా చేయడానికి. అందుకే ఒక మాట చెప్పాను, పూర్ టు రిచ్ అంటే పేదల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం, ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. అదే మంత్రం P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా మీకు అనిపించి చేస్తారని, జన్మభూమి చేశాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, 20 ఆడబిడ్డలకు కార్యక్రమాన్ని ఇచ్చాను, యువతకు కార్యక్రమాన్ని ఇచ్చాను, ప్రతి ఒక్క రైతుకి నా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాను. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ ఆదాయంతో సమిక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అండగా ఉండే అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. అది మన నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుంది. 35 ఏళ్లుగా అభిమానించారు ఇక్కడ. మిమ్మల్ని చూస్తే మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను అడుగుతున్నా మైనారిటీ సోదరులందరికీ, తమ్ముళ్ళు ఒక్క కార్యక్రమం ప్రత్యేకంగా మీకు ఇచ్చారా ఈ ప్రభుత్వం? దుకాన్ మకాన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? ఆడబిడ్డలకు ఇచ్చే దుల్హన్ ఉందా ఈరోజు? ఏ కార్యక్రమం? ఇక్కడే టైలరింగ్ సెంటర్ కూడా 150 మందికి ఉపాధి కల్పించే విధంగా ఆర్థిక సహాయం చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ, తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు. మళ్ళీ మంత్రివారు వస్తాయి, నేను ఒకటే చెప్తాను, 4 గంటల నుంచి మీరు చూశారు, నన్ను కూడా ఇబ్బంది పెట్టారు దుర్మార్గులు. గడాన 35 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే అందులో కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని, 25 సంవత్సరాలు నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ఇంటికి పర్మిషన్ ఇవ్వడంటే ఇంట్లో ముఖ్యమంత్రి, రైతుల ముఖ్యమంత్రి. నేను అనుకుంటే నువ్వు బయట వస్తావని మనుషులు బయట వస్తారా? మళ్ళా బయట కూడా రాను మీరు అంటే ఏం? మీ తాత జాగీరా ఈ రాష్ట్రం, మీ నాన్న సొత్త ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల ప్రజల రాష్ట్రం ఇది. ఈరోజు ఇష్టానుసారంగా ఆడుకుని
ఇక్కడ కూడా రౌడీలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పా, రౌడీల్ని ఎక్కడికక్కడ అడగ దొక్కేస్తాను తప్ప తలెత్తుకొని తిరగలేరు. ఉప్పోల రౌడీజమా ఏం తమ్ముళ్ళు, ఎప్పుడు నిన్నారా పెద్దలు, మీరు తిన్నారు ఎప్పుడన్నా? ఎవరున్నా రౌడీ ఏం చేసేవాళ్ళ? మంచికి మారు పేరు కుప్పవనా కాదా? శాంతికి స్థానం కుప్పవనా కాదా? ఎక్కడ కూడా రౌడీ అనే మాట తెలియని కుప్పలు రౌడీలు పంపించి మాట్లాడితే రౌడీలు చేస్తూ ఇష్టానుసారంగా నేడొచ్చి నా పైన దాడి చేయాలనుకునే పరిస్థితికి వచ్చారంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందంటే ఈ పోలీసులు ఇవ్వాల నాకైతే అర్థం కాల. అన్ని లెక్క పెట్టుకుంటున్నా ప్రతి ఒక్కటి చరిత్ర చిత్ర గుర్తులు మారుగా రాస్తున్నా. ఇప్పుడే ఈ పని కూడా జైలుకు 40 రోజులు పోయొచ్చాడు. అంటే ఏమనుకున్నారు మీరు, మనమి ఎవరన్నా హత్య చేశాడా? అంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన మిమ్మల్ని వదిలిపెట్టాలా? మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. ఏదేమైనా మన నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు రేపు ఎల్లుండి ఉంటా మీ అందరితో మాట్లాడతా. రేపు సాయంత్రం మనం అంతా పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఆ మీటింగ్ లో కూడా అన్ని విషయాల్ని మాట్లాడతా. మళ్ళీ మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ తప్పకుండా మన నియోజకవర్గంలో 30 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఐటీడీపీ చదువుకుంటే పార్టీ కోసం బాగా పనిచేస్తున్నాడు. ఆయన